శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 31/3/2024 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి. కాస్త జరిగినటువంటి అనుభవాలు కొద్దిగా మనకి బుద్ధి రావడం అనేది కలుగుతుంది అనుకుంటాను. మంచి జ్ఞానోదయం ఉంటుంది. కొంత జాగ్రత్త పడతారు, పెద్దవాళ్ళ యొక్క సూచన సలహాలు తీసుకుంటారు. తప్పకుండా ఆర్థిక విషయాల వెసులుబాటు, ఖర్చును నియంత్రించుకుంటారు, చెడ్డవాళ్ళకి దూరంగా ఉంటారు. ఆదివారం అని చెప్పేసి మద్యపానాలకి దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి పనులలో పరిపూర్ణత పొందుకోవడం. కాస్త వెసులుబాటు అంటే మీరు ఇచ్చినటువంటి 100 రూపాయలు రాకపోవచ్చు, కానీ 100 రూపాయల్లో కనీసం ఈరోజు 40 రూపాయలు మీ చేతికి అందే అవకాశం ఉంటుంది. అంటే కొంత శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందుకుంటారు. ఆధ్యాత్మిక ఆనంద జీవనం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వ్యాపార ప్రారంభం, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగాలు, విద్యార్థికి అనుకూలత. ఇలాగూ వార్షిక పరీక్షలు ఉండవు కదా, కానీ ఇతరత్ర పోటీ పరీక్షలు కానీ ఐఎల్ఎస్, జిఆర్ఈ2 ఇలాంటి పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం రాష్ట్ర టెస్టులు కానీ, లేదా ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకొని నిమిత్తమే రాయబోతున్నటువంటి టెక్నికల్ పరీక్షలు కానీ తప్పకుండా విజయాన్ని సాధించవచ్చు. ఇంకా సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంటుంది, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కళాకారుల క్రీడాకారులకు అనుకూలవంతంగా ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కలిసి వచ్చే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చేసే వారికి తోలు రెగ్జిన్ సుపరిశ్రమలు కూడా మంచి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా అనుకూలత. అలాగే రైతన్నలకి చక్కటి అవకాశాలు. కొన్ని ప్రాంతాల్లో వర్షం బ్రహ్మాండంగా పడింది కాబట్టి దుక్కి దున్నడం, వాటి వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ధన, ఆరోగ్య, ఆనంద, ఐశ్వర్య విషయాలు, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ్ డిపో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, ఫార్మా, సిమెంట్, వైరను, విద్యాలయ, వ్యాయామ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలోకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణిమణి జంటకి, జ్యోతిష్య పండితులకి అనుకూలత. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును. ఈరోజు మీకు బాగా కలిసి వచ్చినటువంటి అదృష్టం కనబడుతుంది. బట్ ఓవరాల్గా 100% బాగాలేదు, కానీ సఫిషియంట్గా మీకు కొన్ని కొన్ని యోగాలు ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారు కూడా పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు చేపల చెల్ల వారికి లాభము, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో అభివృద్ధి, రైతన్నలకి పంట సానుకూలత, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ్ డిపో, బాణసంచ కర్మాగారం, టైల్సు, టైల వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరను, నర్సరీ తోటలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆనందాది శుభయోగాలు, ధనధాన్య వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, వృత్తి ఉద్యోగాది లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అనుకూలత, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు, సినిమా రంగంలో వ్యాపార లాభాలు ఉన్నాయి, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగాలు. తప్పకుండా మీకు ఆధ్యాత్మిక ఆనందకరమైన సుసంపన్నమైన జీవనం, ధనయోగము, తప్పకుండా మీకు శత్రునాశనం కలిగే అవకాశాలు, ఊహించిన శుభ సంఘటనలు జరిగే అవకాశం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నూనె పదార్థాలకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈరోజు ఒక రకంగా పండగ వాతావరణంగా చెప్పవచ్చు. విదేశాలకు కూడా వెళ్ళడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. విద్యాభివృద్ధి ఉంటుంది, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఉద్యోగంలో బదిలీల అన్నటువంటి వార్త కూడా మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ఇంట్లో శుభకార్యం జరగడం కానీ, మాతాపితృల సౌఖ్యం కానీ, ఆస్తి పంపకాల అనుకూలతలు కానీ, కుటుంబ సభ్యులతో విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్రలు కానీ, లేదా ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరగడం కానీ, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి, లేదా ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు కోర్టు బయట పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఆర్థిక ఆనంద, వస్తువాహన, విద్య, ఉద్యోగ లాభాలు ఉన్నాయి. వ్యాపారంలో కూడా బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ్ డిపో, బాణసంచ కర్మాగారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, సినిమా వ్యాపారం, ఎల్ఐసి, మెడికల్, గృహిణిమణి ఏజెంట్లకి, రైతన్నలకి పంట లాభము, వైద్యులకి, వైద్య బృందాల న్యాయవాదికి అద్దె రావడం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారాలు అభివృద్ధి పొందుకోవడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో మంచి లాభాలు,
ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బడత కర్మాగారంలో, సోషల్ మీడియా, శాటిలైట్ దినిస్ల వారికి లాభాలు పొందుకోవచ్చు. మంచి సౌకర్యవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, చేతి నిండా ధనం ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది, పనితనం బాగా ఉంటుంది, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, రైతన్నలకి మంచి లాభాలు, కార్మిక సోదరులు కూడా అదృష్ట యోగాలు బలంగా ఉన్నాయి, ఈవెంట్ వేడుకకి బోర్బాల్ తోవారు కూడా మంచి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉండబోతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారు కూడా విహారయాత్రలు, వినోదయాత్రలు, కుటుంబ సౌఖ్యము, శుభకార్య నిర్వహణ, మంచి మిత్రుల కలయిక, కుటుంబ సభ్యుల వల్ల శుభవార్త శ్రవణం, కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర, వినోదయాత్ర, విదేశీయాన యాత్ర చేసేటువంటి అవకాశాలు, వస్తువాహన సౌలభ్యం, ఆనందాది శుభయోగాలు, బంధుమిత్రుల సమాగమం బాగా ఉంటుంది, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశాలు, కళాకారుల క్రీడ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ డెనిస్ట్ల వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరల వారికి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బోతో వారికి, తోలూరు ఎగ్జన్ షూ పరిశ్రమలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, చింతపండు, బెల్లం, మినపగుళ్ళు, పత్తి లాంటి వ్యాపారంలో కూడా లాభాలున్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బణతి కర్మాగారంలో అభివృద్ధి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణకి అనుకూలం, షేర్ మార్కెట్ లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి లాభాలున్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఇరవంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు, వృత్తిలో, విద్యలో, ఉద్యోగంలో కూడా రాణింపు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు విదేశీ ప్రయాణం చేయవచ్చును, విదేశీ ప్రయాణ ప్రయత్నం కూడా చేయవచ్చు, తప్పకుండా మీకు లాభవంతంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధుమిత్రుల వల్ల అనుకూలవంతమైన శుభయోగం, తప్పకుండా వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోవడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, వ్యాపార అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో శుభయోగాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, రాజకీయ రంగుల అనుకూలత, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో మంచి లాభాలున్నాయి, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జట్లకి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ డెలిస్ట్ల వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ లాంటి వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన ఆనందాది శుభయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. వాహన యోగం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, విద్యార్థిని, విద్యార్థి విద్యా లాభాలు, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి లాభము, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటకి అభివృద్ధి పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైన వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభాలు కూడా బలంగా ఉన్నాయి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంత జీవనం, అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అభివృద్ధి, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చును, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభాలు బలంగా ఉన్నాయి, తప్పకుండా అనుకున్నది సాధించే శుభతరుణం. 20 మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు కూడా ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి విచక్షణ జ్ఞానం, బంధు ప్రీతి, బంధుమిత్రుల సమాగమం, కొత్త వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన ప్రయాణము, వస్తులాభము, శుభవార్త శ్రవణము, దైవ కార్యక్రమంలో పాలు పంచుకోవడం, విహారయాత్రలు, విదేశీయాన యాత్ర, ప్రభుత్వ ప్రవేశ సంస్థల ఉద్యోగ లాభము,
విద్యార్థిని విద్యార్థి విద్యాలాభము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరల వారికి లాభాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం అనుకూలత, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, మంచి పార్టీలో మీకు అంటే ప్రయోజనవంతమైన ఒక స్థాయి లభించే అవకాశం ఉంటుంది. అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలమైన శుభస్థితి, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో స్వర్ణకార వ్యాపారస్తులకి డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలవంతమైన స్థితి. అలాగే ఈవెంట్ మీద వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటున్నాయి. ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో అభివృద్ధి ఆర్థిక లాభాలు ప్రతి విషయంలో కూడా అత్యంత అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి పొందుకోవచ్చు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగాన్ని పొందుకునే అవకాశాలు, వివాదాలని కూడా తుడిచిపెట్టుకుపోతాయి. అనుకూలవంతమైన వాతావరణం ఉంటుంది. ప్రశాంతత ఆర్థిక ఆనంద శుభయోగాలు. అందరికి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారు కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. అదే నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలో కూడా మంచి లాభాలు. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి గౌరవం. ఈరోజు మీకు శుభయోగంగా చెప్పవచ్చును. వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. రావలసిన ధనము చేతికి అందడం, ఇవ్వాల్సినటువంటి రుణం తీర్చేయడం, ఆకస్మికమైనటువంటి లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి, కొత్త వ్యాపార ప్రారంభం, ధైర్యంగా ముందడుగు వేయడం, పెద్దల అంగీకారంతో ప్రేసి పిలగడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆనందకరమైనటువంటి ఆస్తి పంపకాలు, అలాగే సోదరుల మధ్య సఖ్యత, సోదరిమణితో మంచి బాంధవ్యాలు, స్నేహితుల వల్ల విదేశీయానం, స్నేహితుల వల్ల ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో ఉన్నతమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు తప్పకుండా మీరు అనుకున్నటువంటి స్థాయి ఉద్యోగ ప్రాప్తి, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగం, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ్ డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపార ముద్రణాలయం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. ధనము విశేషమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, అలాగే ధనధాన్య వృద్ధి, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లెల వారికి లాభం, విశేషమైనటువంటి వ్యక్తులతో కొత్త వ్యాపార ప్రారంభం, రుణ విమోచనం, ఎల్ఐసి మెడికల్ గురిమణ ఏజెంట్లకి, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ్ డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా లాభాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారు కూడా మధ్యాహ్నం నుంచి మీకు లాభాలు ఎక్కువ ఉన్నాయి. మధ్యాహ్నం లోపల మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. తొందరపడతనం కూడదు, వివేకంతో ఆలోచించాలి, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినే ప్రయత్నం చేయండి. అనుకోని ఆకస్మిక దుస్సంగా జరిగే అవకాశాలు. విద్యార్థిని విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకండి. ఏమైనా పోటీ పరీక్షలు ఉంటే ఇతరులతో పరీక్ష రాయిద్దాం అనుకోకండి, నష్టాన్ని పొందుకునే అవకాశాలు. రైతన్నలకు కూడా అప్రమత్తంగా ఉండండి. అనవసరంగా తొందరపడతనంతో విత్తనాలు కొనడం, విత్తనాలు చల్లడం కానీ లేదా దుక్కి దున్నడం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. ఆలోచించి మీ నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన నష్టాన్ని పొందుకుంటారు, జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో నష్టాలు కనబడుతున్నాయి. మధ్యాహ్నం తదుపరి అంతా మీకు శుభకోరం, శుభయోగం, ధనధాన్య వృద్ధి, వ్యాపార లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, శుభకార్యాచరణ, శుభవార్తా శ్రవణం, ఆస్తి పంపకల అనుకూలతలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, మధ్యాహ్నం తదుపరి ప్రాంగణ నియామకాలు, మీకు ఇంటర్వ్యూ ఉంటుంది కదా అక్కడి నుంచి మీరు పుంజుకుంటారు. వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి మీద సమాధానం గట్టిగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. మధ్యాహ్నం తదుపరి మీరు ఐఎల్స్ జిఆర్ఈ టూ ఫిలాంటి పరీక్షలు పెట్టుకోండి. మధ్యాహ్నం తదుపరి అంటే ఎప్పుడు? 12 తర్వాత. అక్కడి నుంచి మీకు శుభయోగం. మధ్యాహ్నం లోపల నష్టము, కష్టము, అవమానము, తొందరపడతనం, ఈ చెప్పుడు మాటలు వినడం వల్ల నష్టాలు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. మధ్యాహ్నం తదుపరి మరి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుకి అనుకూలత, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ్ డిపో బాణసంచి కర్మాగారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావు తోవే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరి అభివృద్ధి, విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి మధ్యాహ్నం తదుపరి ఆర్థిక ఆనంద లాభాలు, వైద్యులకి వైద్య బృందాల వారికి కానీ, ఎల్ఐసి వాళ్ళకి కానీ, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కానీ లాభంగా పొందుకునే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం వరకు మీరు మౌనము, భగవద్ ధ్యానము, భగవద్గీత పారాయణం చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మధ్యాహ్నం తదుపరి అనుకూలంగా ఉంటుంది. వీరికి ఆరు అంకెను అదృష్టం చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మకర రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆలోచన విధానం చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు లాభాన్ని కలిగిస్తాయి. శుభవార్త శ్రవణం, శుభకార్యాచరణ, దేవాలయ నిర్మాణం, ధర్మకార్యం చేయడం, అన్నదానం చేయడం, యజ్ఞయాగాది కృతుల్లో పాలు పంచుకోవడం, చాలా మంచి మాట తీరు, వ్యవహార శైలి, కుటుంబ సఖ్యత, ఆనంద యోగాలు, పట్టుదల కళాకారులకి, క్రీడాకారులకి, రైతన్నలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబటిపు బాణసంతి కర్మగారంలో వ్యాపారస్తులకి లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారస్తులకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి లాభం. సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, మంచి ఆనందకరమైనటువంటి వార్తలు వినడం, బంధుమిత్రులతో అనుకూలత, విశేషమైనటువంటి ధనయోగం, లాటరీల వల్ల, జూదం వల్ల కావచ్చు లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన శుభస్థితి. ఈరోజున మీకు ధనధాన్య వృద్ధి, వ్యవహార లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. మంచి మారుతులతో గొప్ప విశేషమైనటువంటి రాజయోగం కనబడుతోంది. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదానికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహమజెంట్లకి శుభయోగం, ఆనందకరమైనటువంటి సంపద. వృత్తి ఉద్యోగాల అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయంగా చెప్పవచ్చు. వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి ఫలితాల విధంగా ఉన్నాయి. మంచి మార్గంలో వెళ్ళడం, చెడ్డవారిని కూడా మీవైపు తిప్పుకొని మంచి వ్యక్తులుగా మార్చడం, అనుకున్నది సాధించడం, రుణపీడా పరిహారం, రోగనాశనం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోనూ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కానీ, మత్స్యకారులకి మత్స్య సంపద కానీ, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం పొందుకునే అవకాశం ఉన్నది. కుటుంబ సఖ్యత, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఇంట్లో ఆనందకరమైన వాతావరణం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు బయట అంటే కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం అవుతాయి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోనూ లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోత్పదాలకి అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి శుభయోగాలు, సోషల్ మీడియా, శాటిలైట్ దినసుల వారికి అనుకూలవంతమైన శుభస్థితి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి ఫలితాలు. ఒక రకంగా పట్టిందల్లా బంగారం కానీ, లేదా ఏ పని చేసినా 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం కానీ, ఊహించని విజయం కానీ, ఇంట్లో చాలా సమస్యలు, అసలు ఇక ఊహించినటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం, సునాయసంగా సమస్యల్ని అధిగమించగలిగే అవకాశం, మంచి ఆలోచన విధానం, వ్యవహార లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, ప్రయోజనవంతమైన ఆర్థిక సౌలభ్యం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని లభించడం, ఇంటర్వ్యూలో గెలవడం, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం, బేకరీ వినోత్పదాలకి లాభాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగారం, టైల్స్ టైర్ల వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోడు రెగ్జిన్, షూ పరిశ్రమల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మేని వ్యాపారం లాభాలు. శుభవార్త శ్రవణం ఖచ్చితం. గృహయోగం కానీ, వివాహయోగం కానీ, సంతాన వార్త కానీ, అన్యోన్య దాంపత్య శుభయోగం కానీ, ప్రేయసి ప్రియులు ఒకటవడం కానీ, విద్యలో రాణింపు కానీ, ప్రభుత్వ ఉద్యోగంలో అభివృద్ధి, కొత్త వ్యాపార ప్రారంభం కానీ, ఏదైనా ఒకటి వాళ్ళు జరిగే అవకాశం ఖచ్చితం. ఆగిపోయిన పనులు మళ్ళీ పునర్వైభవాన్ని సంతరించుకోవచ్చు. సమృద్ధి అయినటువంటి ధనయోగం ఉంటుంది. అనుకున్నటువంటి ప్రకారంగా మీ ప్లానింగ్స్ అన్నీ కూడా సంపన్నం జరుగుతాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహిణి ఏజెంట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోనూ, ఇలా అనేక రకాల శుభయోగాలు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇలా అన్ని రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.